అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ క్యాంప్ కార్యాలయంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ కరోనా విపత్తులో రాష్ట్రంలో ఆక్సిజన్ అందక 76 మంది మృత్యువాత పడ్డారని, వీరి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులు వెలిగించి ఆశ్రు నివాళులు అర్పించామన్నారు. ఇవి సాక్షాత్తు ప్రభుత్వ హత్యలేనని, దీంతో పాటు వ్యాక్సినేషన్ అందించడంలో అవసరమైన రోగులందరికీ ఆక్సిజన్ అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డ వారికి వెంటనే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు అందించడంతో పాటు కరోనాతో మృతి చెందిన ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కరోనా మృతులకు దహన సంస్కారాలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండం చేస్తుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఉంది కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేసే కార్యక్రమం చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చనిపోతూ ఉంటే నేను తిరుపతిలో రుయ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చనిపోతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక మీడియాలో మాట్లాడితే వాళ్ళని కూడా కేసు పెట్టి తీసుకెళ్లిన సంఘటన మనం మీడియాలో చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎందుకోసం ప్రజలతో ఓట్లు వేయించుకుంది? ఒక ప్రభుత్వం ప్రజలకు ఓట్లు వేయించుకుంటే ప్రజలకు అన్ని రకాల వసతులతో పాటు రాష్ట్రాన్ని బాగు చేసే కార్యక్రమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరకు ప్యాలెస్ వీడి బయటికి రాలేదు. దాదాపు 76 మంది ఆక్సిజన్ అందించాల ఆక్సిజన్ అందక 76 మంది చనిపోయిన ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కర్నూలు ఆసుపత్రిలో చనిపోయారు, అనంతపురం ఆసుపత్రిలో చనిపోయారు, హిందూపురం ఆసుపత్రిలో చనిపోయారు, రుయ ఆసుపత్రిలో చనిపోయారు. కనీసం 76 మంది చనిపోతే ఆక్సిజన్ అందక ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టేది, లోకేష్ గారి మీద కేసులు పెట్టేది పక్కకు పెట్టండి. బాధ్యత ఎవరిది? ప్రభుత్వ బాధ్యత మర్చిపోయినందువలన ప్రతిపక్ష బాధ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా అందరి బాధ్యత. ఖచ్చితంగా ఈరోజు మెడిసిన్ అంటూ ఎలా ఇవ్వలేకపోతున్నారు, వ్యాక్సిన్ వేయట్లేదు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే వ్యాక్సిన్ 40 కోట్ల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి వ్యాక్సిన్ బుక్ చేసిన సంఘటన మనం చూస్తున్నాం. 40 సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ వేస్తామంటున్నారు. ఈరోజు వరకు మొదటి డోసు వేయించుకున్న వాళ్ళకి మాత్రమే వేస్తామని అంటున్నారు. 18 సంవత్సరాల కరోనా వస్తుంది, వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 18 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వేయాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ 76 చంద్రబాబు నాయుడు ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని చెప్పినందుకే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడితే 76 మంది చనిపో ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ఇవ్వలేక చంపిన చనిపోయారు కాబట్టి ఇవి ప్రభుత్వ హత్యలుగా మీరు భావించి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఒక అసమర్థ ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలు పోతా అంటే కనీసం 76 మంది ఇన్ని ఆసుపత్రుల్లో చనిపోతే శాఖాపరమైన చర్య కానీ ఒక అధికారి మీద కానీ చర్య తీసుకునే సంఘటన ఈ ప్రభుత్వం చేయలేదు అంటే ఇది అధికారుల తప్పిదమా ప్రభుత్వ తప్పిదమా అనేది అర్థం కాకుండా అందుకోసం ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి ఏ విధంగా మరణాలు సంభవించాయనేది తెలిసాల్సిన బాధ్యత చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల ప్రాణాలు కాపాడే దాంట్లో ముందుంటుంది. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా మేము వైద్య సహాయం అందించే కార్యక్రమం చేస్తున్నాం లోకేష్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు. ప్రభుత్వం కూడా ఒక బాధ్యత తీసుకొని పనిచేసింటే ఈరోజు ఇంత ఇబ్బంది అయ్యే పరిస్థితి కాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆక్సిజన్ లేక చనిపోతా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి చూడాల్సిందిగా విమర్శలు పక్కకు పెట్టు. మీరు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు విమర్శలు చేసే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రతిదీ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున కోవిడ్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చెప్పినట్లుగా 15,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇంతవరకు ఎవరికి అందట్లేదు. ఆ 15,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ